వీధి పోటు వస్తే చిన్న వినాయకుడి గుడి కడితే సరిపోదంటున్నారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అంత పెట్టి కొన్న స్థలాన్ని వదిలేయాలా? ఈ వీడియో చూడండి. ఇంతకుముందు వీడియోలో మనం వీధి పోటు ఉన్నప్పుడు వినాయకుడికి చిన్న గూడు కట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అర్థం చేసుకున్నాం. మరి ఏం చేయాలి? వీధి పోటు ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోవాలి. మనకి వేరే దారి లేదు. అలాగని వీధి వైశాల్యం ఎంతో ఉందో అంత వినాయకుడి గుడి కట్టే శక్తి లేదు. అలాగని అక్కడ ఇల్లు కట్టుకోవడం తప్పదు. అశుభ ఫలితాలు రాకూడదు. ఏ నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచనలో పడ్డారు కదా, దానికి ఓ పరిష్కారం ఉందండి. వాస్తు నిపుణులు చెప్పేదేంటంటే, వీధిపోటు తప్పించుకోవడానికి వినాయకుడి సాయం తీసుకోదలిచినప్పుడు మార్గం ఏంటంటే, వీధిపోటు ఉన్న వీధి ఎంత వైశాల్యంలో ఉందో అంతే వైశాల్యంలో ఓ గోడను నిర్మించి అందులో ఒక గూడును పెట్టి అక్కడ వినాయకుణ్ణి ఉంచండి. అప్పుడు ఆ నిర్మాణంపై, అంటే ఆ అడ్డుగోడపై వీధిపోటు పడడం వల్ల అడ్డుగోడ తర్వాత ఉండే గృహానికి వీధిపోటు నుంచి వచ్చే అశుభ లక్షణాలు కలగవు. అంతేకాని గృహంలోనే ఒక గూడును నిర్మించి అక్కడ వినాయకుణ్ణి ఉంచటం వల్ల వీధిపోటు గృహంపై పడకుండా అడ్డుపడ్డానికి అక్కడ అవకాశం లేదు అని గ్రహించాలి. వినాయకుని గృహ గోడయందు ఉంచినా ఆ వీధి చూపు గృహంపైనే ఉండటం వల్ల దాని తీవ్రత నుంచి తప్పించుకోలేరు. కాబట్టి విఘ్నులు ఆలోచించి, గమనించి, ఆచరించి శుభ ఫలితాలను పొందగలరని తెలియజేస్తున్నాను. హమయ్య, వీధిపోటు ఉన్న స్థలాన్ని మనం కొనుక్కున్నా పర్వాలేదన్నమాట. ఒక పరిష్కారం అయితే ఉంది కదా, కానీ అలాంటి ప్లేసెస్కి వెళ్లకుండా ఉంటే మంచిది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.